హాయ్ అండి, కలగా పులగం ఛానల్కి స్వాగతం. నేను అనసూయ. చేగువేరా జీవితం ఉద్యమాల గురించి తెలుసుకుంటున్నాం కదా. మరి నిన్నటి ఎపిసోడ్లో 80 సంవత్సరాల నియంత డియాజ్ రాజీనామా చేసి దేశం విడిచి వెళ్ళిపోయాడనే వరకు చెప్పుకున్నాం కదా. దాని తర్వాత ఫ్రాన్స్కో మాడెరో దేశాధ్యక్షుడిగా ఎన్నికైనాడు. ప్రజా సమస్యలపై దృష్టి సాగించాడు. భూ సంస్కరణలు ప్రవేశపెట్టాడు. దాన్ని గుత్త సంస్థలు, అమెరికా సిఐఏ వర్గాలు ప్రతిఘటించాయి. కారణం, దేశంలోని 1/3 భూమి అమెరికా కంపెనీల ఆధీనంలో ఉన్నది. దానికి తోడు దేశ అంతరంగిక వ్యవహారాల్లో అమెరికా జోక్యానికి ఆటంకం ఏర్పడింది. అమెరికా కుట్ర మొదలైంది. 1915లో అధ్యక్షుడు మాడెరో హత్య చేయబడ్డాడు. అతని స్థానంలో మరొక నియంత వచ్చాడు. 1915లో జనరల్ వెన్స్టానియో కర్రంజా అధ్యక్షుడయ్యాడు. అతను ప్రగతిశీల భావాలు కలవాడు. కానీ మిలిటరీ సైనికాధికారులు అమెరికా సిఐఏను ఎదుర్కొనే సాహసం చేయలేకపోయాడు. పేరుకు అధ్యక్షుడైన జనరల్ పాబ్లో గోనాలేజ్ వ్యవహారం నడిపాడు. గ్రామీణ ప్రాంతాల్లో పాంచోవిల్లా జపాటాల నాయకత్వంలో సాగుతున్న ఉద్యమాన్ని అణిచివేయడానికి బలగాలను పంపారు. వారిద్దరూ దోపిడీ దొంగలు, అరాచకవాదులు, స్త్రీలలోని రకరకాల నింద ప్రచారం చేశారు. కానీ వారిద్దరూ ప్రజాభిమానాన్ని చూరగొన్న నేతలు, దేశభక్తులు, అమెరికా సామ్రాజ్యవాద వ్యతిరేకులు. అమెరికా కుట్రతో 1919లో ఎమిల్లా జపాటాను హత్య చేయించింది. 1920లో అధ్యక్షుడు కరంజాను మోసపూరితంగా జనరల్ గోనాలేజ్ హత్యగావించి అధికారం చేపట్టాడు. నియంతల పాలన అమెరికా కుట్రలను ఎదుర్కోవడానికి అరంగో అలియాస్ పాంచోవిల్లా గెరిల్లా యుద్ధం ప్రారంభించాడు. మెక్సికో ప్రజలు ఆరాధ్య దైవంగా భావించిన జపాటాను హత్య చేసినందుకు ప్రజలను రాజకీయ ఆర్థిక నియంతృత్వం నుండి విముక్తి చేయడానికి గెరిల్లా పోరాటమే మార్గమన్నాడు. మోకాళ్లపై నిలబడి బతకటం కంటే కాళ్లపై నిలబడి సావటం మంచిదన్నాడు. జనరల్ గోనాలేజ్ నియంతను అమెరికా సైనికులను గజగజలాడించాడు. వీరుడిగా పోరాడుతూ 1923లో పాంచోవిల్లా వీరమరణం చెందాడు. 1930లో గోనాలేజ్ స్థానంలో లాంజ్రో కార్డ్నెస్ అధ్యక్షుడయ్యాడు. మెక్సికో విప్లవ వీరులు జపాటా పాంచోవిల్లా వీరగాథలు చేగువేరాను ఉద్రేకపరిచాయి. వారి ఆదర్శం, త్యాగం విప్లవ మార్గం వైపు ఆలోచింపజేశాయి. ఒకరోజు క్యూబా విప్లవకారుడు నికోలెపెజ్ వైద్య సలహా కోసం హాస్పిటల్కు వచ్చాడు. చేగువేరాను చూసి ఆశ్చర్యపోయాడు. గతంలో వారిద్దరూ గ్వాటెమాలాలో చాలాసార్లు కలుసుకున్నారు. రాజకీయాల గురించి చర్చించుకున్నారు. గ్వాటెమాలా పరిణామాల తర్వాత చాలామంది విప్లవకారులు మెక్సికో కేంద్రంగా చేసుకున్నారని చెప్పాడు. 1953 జూలై 26 క్యూబా విప్లవకారులందరూ జైలు నుండి విడుదలయ్యారన్న శుభవార్త చెప్పాడు. వారందరూ మెక్సికోకు వచ్చారని, త్వరలో క్యాస్ట్రో కూడా రాబోతున్నాడని చెప్పాడు. చేగువేరా రాహుల్ క్యాస్ట్రోను రహస్య ప్రదేశంలో కలిశాడు. క్యూబా 1953 జూలై 26 ఉద్యమం, క్యూబా విప్లవం గురించి వివరంగా అడిగి తెలుసుకున్నాడు. క్యూబా లాటిన్ అమెరికా దేశాల్లో ఒక ద్వీపం. గతంలో స్పెయిన్ సామ్రాజ్యంలో వలస దేశంగా ఉన్నది. అమెరికా దాన్ని స్పెయిన్ సామ్రాజ్యవాదుల నుండి కొనుగోలు చేయాలనుకున్నది. కానీ ఈలోగా స్పెయిన్ సామ్రాజ్యం బలహీనపడింది. అమెరికా జోక్యం చాకచక్యంతో ఆధిపత్యం సాధించింది. క్యూబాపై దాని పెత్తనం కొనసాగింది. క్యూబా భూములు, వనరులు, ఎగుమతి దిగుమతి వ్యాపారం, విదేశీ వ్యవహారాలపై పట్టు బిగించింది. దేశంలోని భూమిలో అత్యధిక భాగం అమెరికా గుత్త సంస్థలు దేశంలోని భూస్వాముల చేతుల్లో ఉన్నాయి. బటిస్టా దేశాధ్యక్షుడు అమెరికా బంటు, స్వయంగా దేశాన్ని దోపిడీ చేసి ధనాన్ని మూటగట్టుకుంటున్న స్వార్థపరుడు. దేశంలో 600,000 మంది నిరుద్యోగులున్నారు. 500,000 మంది కార్మికులు దారిద్ర్యంలో మునిగి ఉన్నారు. 100,000 మంది రైతులు అర్ధాకలితో బతుకుతున్నారు. 30,000 మందికి పైగా ఉద్యోగులు కష్టాలతో కాలం గడుపుతున్నారు. 20,000 మంది చిన్న చిన్న వ్యాపారులు అప్పుల బాధతో సతమతమవుతున్నారు. వేళ్ల మీద లెక్కించబడే వ్యక్తులు, బటెస్టా అనుకూల మిలిటరీ అధికారులు మాత్రమే విలాస జీవితం అనుభవిస్తున్నారు.
బటిస్టా నియంతృత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా 1953 జూలై 26న ఉద్యమం వెలుగుచూసింది. 1953 జూలై 26న 100 మంది విప్లవకారులు ఆకుపచ్చని యూనిఫామ్ ధరించి 13 వాహనాల్లో ఎక్కారు. వారిలో 2 మహిళలు మోల్బా హైది ఉన్నారు. విప్లవానికి ఫిడెల్ కాస్ట్రో నాయకుడు. మన్ కూడా మిలిటరీ స్థావరంపై ముందుగా దాడి చేయాలనుకున్నారు. ఆ తర్వాత బయోమో బ్యారక్స్పై ఇతర మిలిటరీ కేంద్రాలు ప్రభుత్వ కార్యాలయాలపై దాడి చేసి ఆయుధాలను మందుగుండును స్వాధీనం చేసుకోవాలనుకున్నారు. ఆ ఆయుధాలతో బటిస్టా దుష్టపాలనను అంతం చేయాలనుకున్నారు. కానీ ఊహించని పరిణామం జరిగింది. బటిస్టా బలగాలు అప్రమత్తమై ఎదురుదాడి చేశాయి. శత్రువును ఎదుర్కొనే సంఖ్యాబలం ఆయుధ బలం విప్లవకారులకు లేకపోయింది. పోరాటంలో 6 విప్లవకారులు మరణించారు. 74 మంది పట్టుబడ్డారు. 18 మంది తప్పించుకొని బయటపడ్డారు. పట్టుకున్న వారిలో కొందరిని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారు. 50 మందిపై దేశద్రోహం నేరం కుట్ర కేసు పెట్టారు. కాస్ట్రోతో పాటు తప్పించుకున్న 18 మంది విప్లవకారులు సియర్రా మయస్ట్రా కుట్టలో స్థావరం ఏర్పరుచుకున్నారు. వారికి మరికొంతమంది విప్లవకారులు కలిశారు. నిద్రిస్తున్న విప్లవకారులను అకస్మాత్తు దాడితో ప్రభుత్వం పట్టుకున్నది. ఫిడెల్ కాస్ట్రో, రావుల్ కాస్ట్రో మొదలైన 122 మందిపై కేసు పెట్టింది. విచారణలో కాస్ట్రో తాను చేసింది నేరం కాదని, నేరం చేస్తున్నది పాలక వర్గమని, దానికి వ్యతిరేకంగా పోరాటం న్యాయమన్నాడు. కాస్ట్రోకు 15 సంవత్సరాలు, రాహుల్కు 13 సంవత్సరాలు, మిగతా వారికి స్వల్పకాల శిక్షలు విధించారు. 1955లో కాస్ట్రోను విడుదల చేయాలని గ్యూబాలో ఆందోళన బయలుదేరింది. ప్రజల ఒత్తిడిని తట్టుకోలేక బటిస్టా ప్రభుత్వం వారిని విడుదల చేసింది. మన్కో దాడిపై లక్ష్యాన్ని తెలియజేస్తూ కాస్ట్రో, మా దాడి శత్రువును జయించటానికి కాదు, ప్రజల పాత్ర లేకుండా అది విజయవంతం కాదు, మా ఆకస్మిక దాడి ఉద్దేశం శత్రువును నిరాయుధుణ్ణి చేసి ఆయుధాలను వశం చేసుకోవడం, ఆ ఆయుధాలతో ప్రజలను సాయుధుల్ని చేయటం, తద్వారా విప్లవ కార్యక్రమాన్ని ప్రారంభించటం, క్యూబా రాజకీయ ఆర్థిక సాంఘిక మార్పుకు విదేశీ దోపిడీని అంతం చేసి నిరుద్యోగం దారిద్ర్యం అమాయకత్వం నుండి మా ప్రజలను దేశాన్ని విముక్తి చేసే లక్ష్యం మాత్రమే అన్నాడు. 1955 జూలై 9న ఫిడెల్ కాస్ట్రో మెక్సికో చేరాడు. మరియా ఆంటోనియా గోంజాలెజ్ ఇల్లు విప్లవకారుల కేంద్రంగా మారింది. ఆమె క్యూబా విప్లవకారిణి, భర్త మెక్సికన్ విప్లవకారుడు. ఆమె సోదరుడు ఇజిడోరో క్యూబా నియంత బటిస్టాకు వ్యతిరేకంగా రహస్య కార్యకలాపాలలో పాల్గొని పట్టుబడి జైల్లో చిత్రహింసలకు గురయ్యాడు. విడుదలైన తర్వాత మెక్సికోకు వచ్చి ఆ చిత్రహింసల కారణంగా సోదరి దగ్గర మరణించాడు. మరియా తన ఇంటిని క్యూబా విప్లవ రహస్య కేంద్రం చేసింది. ఇంటి నిండా పుస్తకాలు, వచ్చిన వాళ్ళు పడుకోవడానికి మడత మంచాలు, చాపలు, దుప్పట్లున్నాయి. అక్కడే ఫిడెల్ కాస్ట్రో ఉంటున్నాడు. ఒకరోజు చె గువేరా కాస్ట్రోను కలిశాడు. వారి మధ్య సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. అందులో అంతర్జాతీయ రాజకీయాలు, క్యూబా విప్లవం మొదలైనవి ఉన్నాయి. మరుసటి రోజు చే డైరీలో ఇలా రాశాడు. రాత్రంతా ఫిడెల్తో మాట్లాడాను. పొద్దున్నే విప్లవంలో డాక్టర్గా పనిచేయడానికి నా పేరు నమోదు చేసుకున్నాను. అంత త్వరితంగా నిర్ణయం తీసుకోవడానికి కారణం నా లాటిన్ అమెరికా దేశాల పర్యటన. గ్వాతెమాలా సంఘటనలు, దోపిడీని అంతం చేయడానికి విప్లవం అవసరమన్న నిర్ణయం. దానికి ఫిడెల్తో చర్చ నన్నెంతో ప్రభావితం చేశాయి. అతను ఒక అసాధారణ వ్యక్తి. ఎంత జటిలమైన సమస్యనైనా పరిష్కరించగల సమర్థుడు. అతని ఉత్సాహం నన్ను ఆకట్టుకున్నదన్నాడు. అలాగే ఫిడెల్ కాస్ట్రోను కలుసుకోవటం నాకు ఒక గొప్ప రాజకీయ అనుభూతిని కలగజేసింది. అతను విప్లవకారుడు, మేధావి, అసంచల విశ్వాసం గల క్యూబా యువకుడు. మేమిద్దరం కలిస్తే లక్ష్యాన్ని సాధించగలమన్న నమ్మకం కలిగింది అన్నాడు. ఒకరోజు హిల్దా ఫిడెల్ను భోజనానికి ఆహ్వానించింది. అప్పుడు చే హిల్దా కలిసే ఉంటున్నారు. అతిథిగా ఇంటికొచ్చిన ఫిడెల్ను అనూహ్యంగా, మీరు మెక్సికోకు ఎందుకు వచ్చారు, ఏం పని మీద అని అడిగింది.
దానికి ఫిడెల్ క్యాస్ట్రో 4 గంటల ఉపన్యాసం చేశాడు. హిల్దా నిశ్చేష్ట్రాలైంది. తేరుకొని 26 జూలై ఉద్యమంలో తాను చేరతానని ప్రకటించింది. చేగువేరాతో తన తొలి పరిచయం గురించి క్యాస్ట్రో, అతను నాకంటే పరిపక్వత చెందిన విప్లవకారుడు, సిద్ధాంతం వ్యూహంలో నాకంటే అనుభవజ్ఞుడు, నాతో పోల్చుకుంటే అతను అనుభవం కలిగిన విప్లవకారుడు అన్నాడు. ఒకరోజు హిల్దా తాను గర్భవతినయ్యానని చేతో చెప్పింది. వెంటనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. క్యాస్ట్రో ఇతర విప్లవకారుల సమక్షంలో వివాహం జరిగింది. అర్జెంటీనాలో మార్పు వచ్చింది. అధ్యక్షుడు పెరోన్పై మిలిటరీ తిరుగుబాటు చేసింది. అతను దేశం విడిచి పారిపోయాడు. నూతనంగా ఏర్పడిన మిలిటరీ ప్రభుత్వం విదేశాల్లో ఉన్న ప్రవాసులందరూ తిరిగి స్వేచ్ఛగా దేశానికి రావచ్చునని ప్రకటించింది. కానీ చేగువేరా తిరిగి స్వదేశం వెళ్ళటానికి ఇష్టపడలేదు. విప్లవమే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నాడు. క్యూబా విప్లవానికి క్యాస్ట్రో ప్రణాళిక రూపొందించాడు. దానిని మిత్రులకు వివరించాడు. ఓరియంట్ ప్రాంతం నుండి తన విప్లవ క్రమం ప్రారంభించాలి. అది క్యూబాలో అన్నింటికంటే ఎక్కువ రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం, సాంప్రదాయంగా దేశభక్తి శౌర్య పరాక్రమాలు చూపిన ప్రాంతం. అక్కడ నాకు ఎంతోమంది అభిమానులు, మిత్రులు ఉన్నారు. అక్కడి నుండే గతంలో మన్కోడా బ్యారల్పై దాడికి ప్రయత్నించాము. ప్రప్రథమంగా దేశ స్వాతంత్రోద్యమం ప్రారంభమైంది కూడా అక్కడి నుండే. అక్కడి ప్రజలు ఎన్నో త్యాగాలు చేశారు, రక్తాన్ని చిందించారు, వీరులుగా చరిత్ర సృష్టించారు. ఇప్పటికీ ఆ వారసత్వం కొనసాగుతున్నది అన్నాడు. విప్లవానికి కావలసిన వనరులు సమకూర్చుకోవాలి, యంత్రాంగం రూపొందించుకోవాలి, సైనిక శక్తిని పెంచుకోవాలి, గెరిల్లా యుద్ధ పద్ధతులు నేర్చుకోవాలి, ఆయుధాలు ఓడ సంపాదించాలి. ద్వీపంలో చేరగానే మనకు ప్రజలు సహకరించి మద్దతు తెలిపేందుకు తగిన ఏర్పాట్లు జరగాలి. ఇవన్నీ ఎంతో రహస్యంగా, వ్యూహాత్మకంగా జరగాలన్నాడు. విదేశం నుండి ప్రారంభమయ్యే విప్లవానికి మరిన్ని ఎక్కువ జాగ్రత్తలు అవసరమన్నాడు. మరియా ఇల్లు రహస్య స్థావరమే కాక ఆయుధాల సేకరణకు కేంద్రమైంది. మరియాకు మరికొందరు మహిళలు తోడయ్యారు. అర్కిద్యోషినో, క్యాస్ట్రో చెల్లెళ్ళు పెయోదాద్ సోలేజ్, మెల్హా ఫెర్నాండెజ్లు ముఖ్యులు. వారు ఉద్యమకారుల రహస్య స్థావరాలు, భద్రత, ఆహారం, రహస్య సమాచార సేకరణ బాధ్యతలను చేపట్టారు. గెరిల్లా శిక్షణకు శిక్షకులు కావాలన్నాడు క్యాస్ట్రో. మరియా యోర్రను పరిచయం చేసింది. అతను చిన్న ప్రింటింగ్ ప్రెస్ యజమాని. విప్లవ సాహిత్యం, 26 జూలై ఉద్యమానికి సంబంధించినవన్నీ అతనే ప్రసరిస్తున్నాడు. అంతేకాక అతనికి జూడో, కుస్తీ, వ్యాయామం మొదలైన వాటిలో అనుభవం ఉన్నది. అతని తాత పాంచోవిల్లా సైన్యంలో పనిచేశాడు. దేశభక్తి, విప్లవ సాంప్రదాయం గల అర్రోయో ఫిజికల్ ఇన్స్ట్రక్టర్గా ఉండటానికి అంగీకరించాడు. గెరిల్లా శిక్షణకు తగిన వ్యక్తి కోసం ఆలోచిస్తుండగా అల్బర్టో బయో గురించి విన్నాడు. అతను నగరంలోనే ఉన్నాడు. కల్నల్ అల్బర్టో బయో స్పానిష్ యుద్ధవీరుడు. అతను పుట్టింది క్యూబాలో, పెరిగింది స్పెయిన్లో. స్పెయిన్ సైన్యంలో కల్నల్గా ఎదిగాడు. పైలట్గా రిపబ్లిక్ పక్షాన పోరాడాడు. స్పానిష్ యుద్ధం ముగిసిన తర్వాత మాతృదేశం క్యూబా వెళ్ళాడు. తర్వాత మెక్సికో దేశం చేరి చిన్న వ్యాపారంలో స్థిరపడ్డాడు. 1955లో స్పానిష్ యుద్ధ అనుభవాలతో గెరిల్లాకు 150 ప్రశ్నల పేరుతో పుస్తకం ప్రచురించాడు. అందులో గెరిల్లా యుద్ధ పద్ధతులు వివరించాడు. అంత అనుభవం కలిగిన వ్యక్తిని శిక్షకుడిగా ఒప్పించడానికి క్యాస్ట్రో స్వయంగా ప్రయత్నించాడు. ముందుగా కొంత సందేహించిన బయో అంగీకరించాడు. తర్వాత విప్లవ స్ఫూర్తితో తన ఫ్యాక్టరీని అమ్మేసి డబ్బంతా ఉద్యమానికి అందించాడు. శిక్షణకు కావలసిన రహస్య ప్రదేశం ఎంచుకున్నారు. ఆ స్థలం అమెరికా సైన్యాన్ని గజగజలాడించింది. పాంజోవిల్లా గెరిల్లా సైనికుడిది. శాంతా రోజా గుట్టలపైన దట్టమైన అడవుల మధ్య మెక్సికోకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. క్యాస్ట్రో దానిని విప్లవ కేంద్రంగా ఎంచుకున్నాడు. గెరిల్లా శిక్షణ మొదలైంది. శిక్షణ కేంద్రానికి కల్నల్ బయోస్ యూనివర్సిటీగా నామకరణం చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా బయోను ఇంగ్లీష్ ప్రొఫెసర్గా ప్రకటించారు. చేగువేరా శిక్షణలో ప్రథముడుగా నిలిచాడు.
బయో అభినందనలు అందుకున్నాడు. అదే సమయంలో డాక్టర్గా గెరిల్లాలకు వైద్య సదుపాయాలు అందించాడు. క్యాస్ట్రో శిక్షణ కేంద్రానికి చేను బాధ్యుడిగా నియమించాడు. క్యాస్ట్రో శిక్షణ కేంద్రానికి దూరంగా ఉండి విప్లవ కార్యక్రమాలు పర్యవేక్షించాడు. క్యూబాలో పటిష్ట నియంతృత్వం పెచ్చు పెరిగిపోయింది. నియంతృత్వాన్ని వ్యతిరేకించిన వారిని కఠినంగా శిక్షించాడు. బటిష్ట ఎత్తులన్నీ క్యాస్ట్రో తెలుసుకున్నాడు. విప్లవాన్ని వేగవంతం చేయాలనుకున్నాడు. అమెరికా సిఐఏ బటిష్ట ఏజెంట్లు కూడా క్యాస్ట్రో నాయకత్వంలోని విప్లవకారుల ఉనికిని తెలుసుకోవాలని తీవ్రంగా ప్రయత్నించారు. 1956 జూన్ 22న మెక్సికోలో క్యాస్ట్రోను అరెస్టు చేశారు. మరియా ఇంటిపై దాడి చేశారు. శాంతారోజా కేంద్రంపై ఆకస్మిక దాడి చేసి చేగువేరాతో పాటు విప్లవకారులందరినీ అరెస్టు చేశారు. మరుసటి రోజు పొద్దున్నే మెక్సికో పత్రికలు పతాక శీర్షికతో క్యూబా విప్లవకారుల అరెస్టు వార్త ప్రచురించాయి. చేగువేరా, ఇతర విప్లవకారుల పేర్లున్నాయి. చేగువేరాను ప్రమాదకరమైన అంతర్జాతీయ కమ్యూనిస్టుగా పేర్కొన్నది. గతంలో గ్వాతెమాలాలో మాస్కో ఏజెంటుగా పనిచేశాడని రాశాయి. ఆ వార్త మెక్సికోలో సంచలనం కలిగించింది. మేధావులు, అభ్యుదయవాదులు అరెస్టులను ఖండించారు. మాజీ దేశాధ్యక్షుడు లజారో కార్డినాస్, మాజీ మంత్రి హెరిబిడ్జోజారా, కార్మిక నాయకులు, కళాకారులు, మేధావులు ప్రభుత్వ చర్యను నిరసించారు. ప్రజాభిప్రాయానికి తలొగ్గి ప్రభుత్వం వారందరినీ విడుదల చేసింది. చేగువేరాకు వీసా లేకుండా దేశంలో చట్టవిరుద్ధంగా ప్రవేశించిన నేరానికి 2 నెలల శిక్ష విధించింది. క్యూబాలో బటిష్ట దుర్మార్గాలు మరింత పెరిగాయి. అమాయక ప్రజలను చిత్రహింసలు పెడుతున్నారు. అనుమానించిన వ్యక్తులను నడిబజారులో ఉరితీసి మిగతా వారికి హెచ్చరికగా వేలాడదీస్తున్నారు లేదా శవాలను సముద్రంలో పడేస్తున్నారు. సోవియట్ యూనియన్ మిగతా సోషలిస్ట్ దేశాలతో దౌత్య సంబంధాలు రద్దు చేశాడు. కమ్యూనిస్టు పార్టీ, ట్రేడ్ యూనియన్, సోషలిస్టు పార్టీలపై దాడులు అధికం చేశాడు. ఇవన్నీ అమెరికా ప్రత్యక్ష జోక్యంతో ఆదేశాలతో అమలు చేస్తున్నాడు. మిలిటరీ ప్రభుత్వ యంత్రాంగమంతా అమెరికా ఆదేశాలనే పాటిస్తున్నది. సిఐఏ నిఘా దేశమంతా విస్తరించింది. అదంతా ప్రజాస్వామ్య రక్షణ కోసం బటిష్టా ప్రభుత్వం చేస్తున్న మహత్తరమైన కృషిగా ప్రచారం చేసింది. కానీ క్యూబా ప్రజలు అమెరికా దోపిడీకి వ్యతిరేకంగా తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. బటిష్టా ప్రభుత్వ నిర్బంధాలను, హత్యలను లెక్క చేయలేదు. కార్మికులతో పాటు రైతులు, మేధావులు, విద్యార్థులు కలిశారు. దేశమంతటా సమ్మెలు, ఊరేగింపులు జరిగాయి. ప్రజలను నిర్బంధాలతో అణిసివేయలేరని బటిష్టా గమనించాడు. మతాన్ని, చర్చిని వాడుకున్నాడు. వాహన నగర నడిబొడ్డున యేసుక్రీస్తు విగ్రహం ప్రతిష్ఠింపజేశాడు. దేశభక్తి, అభ్యుదయం, ప్రగతి సూత్రాలను ప్రచారం చేశాడు. చివరికి క్యూబా విప్లవ యోధుడు, అమరవీరుడు జోసే మార్టిని పొగడటం మొదలుపెట్టాడు. బటిష్టా పాలనను అంతం చేయడానికి ఇది సరైన సమయమని క్యాస్ట్రో భావించాడు. విప్లవానికి ఏర్పాట్లు తీవ్రతరం చేశాడు. గ్రాన్మా పేరు గల ఒక నావను కొనుగోలు చేశాడు. 1956 నవంబర్ 25న విప్లవకారులందరినీ టక్స్ పవన్ రేవ్ సమీపంలో సమావేశపరిచాడు. అందులో నుండి 80 మందిని ఎంపిక చేశాడు. వారిలో చేగువేరా ఒక్కడే విదేశీయుడు. మిగతా వారందరూ క్యూబాకు చెందినవారు. బటిష్టాపై యుద్ధానికి వెళుతున్నామని క్యాస్ట్రో ప్రకటించాడు. ఇంటికి వెళ్ళిన చేగువేరా హ్యాండ్ బ్యాగ్లో దుస్తులు, మందులు, అత్యవసర వస్తువులు సర్దుకున్నాడు. విప్లవం కోసం జీవితాన్ని అంకితం చేయబోతున్నానని హిల్దాతో చెప్పాడు. ఆమె అభ్యంతరం చెప్పలేదు. ఇన్హేలర్ మర్చిపోవద్దు, దాన్ని ఎక్కడా వదలవద్దు అన్నది వీరనారిగా సాగనంపుతూ. నిద్రపోతున్న కూతురు హిల్దిత నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. రాత్రి 1:30 సమయం క్యాస్ట్రోతో పాటు 80 మంది విప్లవకారులు నావలో కిక్కిరిసి కూర్చున్నారు. వారితో పాటు ఆయుధాలు, మందుగుండు, అత్యవసర వస్తువులు ఉన్నాయి. క్యాస్ట్రో గతంలో ప్రకటించినట్లుగా 1956లోనే క్యూబా విముక్తి కోసం బయలుదేరుతున్నారు. విజయో వీరవ స్వర్గమో తేల్చుకోవాలనుకున్నాడు. విప్లవకారులు జాతీయ గీతం ఆలపించారు. చీకట్లను సీల్చుకుంటూ నావ లైట్లు క్యూబా వైపు వెలిగాయి. బోటు కదిలింది. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నది. వర్షం కురుస్తున్నది. బయలుదేరిన కొద్దిసేపటికే డాక్టర్ చేగువేరాకు డ్యూటీ మొదలైంది.
ఒకరి తర్వాత ఒకరు వాంతులు చేసుకుంటున్నారు. సముద్ర వాతావరణం, నావ ప్రయాణం కారణంగా చేగువేరాకు కూడా ఆస్తమా ఊపిరి సలపకుండా చేసింది. హిల్దా హెచ్చరించిన ఇన్హేలర్ మందులు మర్చిపోయి వచ్చాడు. ఊపిరి బిగబట్టుకొని ధైర్యాన్ని నింపుకొని మిగతా వారికి చికిత్స చేశాడు. క్యాస్ట్రో ఆయుధాలను పరీక్షిస్తున్నాడు. ఇంతలో నావ కుదుపుతో ఉగిపోయింది. లోపలికి నీళ్ళు వస్తున్నాయి. నావ అదుపు తప్పింది. ఏదో లోపం ఏర్పడినట్లు నావికుడు గమనించాడు. వేగం తగ్గించాడు. ఒక ఇంజన్ పనిచేయటం లేదు, ఏ వైపు పోతుందో అర్థం కావడం లేదని చెప్పాడు. విప్లవకారుల్లో రాబర్టో అనుభవం కలిగిన నావికుడు. నావ పైకి ఎక్కి గాలి గుమ్మటాన్ని లాగి పట్టుకున్నాడు. చిన్న నావలో 25 మంది ఎక్కవలసిన దాంట్లో ఎక్కువ మంది ఎక్కటమే కారణమని చెప్పాడు. క్యాస్ట్రో ప్లాన్ ప్రకారం శాంటియానో వైపు వెళ్ళాలి. నవంబర్ 30 నాటికి శాంటియాగో సమీపంలోని నికారో గ్రామానికి చేరాలి. ఆ రోజు సాయంత్రం 5:30 గంటలకు శాంటియాగోలో ఫ్రాంక్ వాయిస్ నాయకత్వంలో నగర ప్రజలు రోడ్లను భవనాలను ఆక్రమించుకుంటారు. ఆ సమయానికి విప్లవకారులు చేరాలి. కానీ నావ మరోవైపు ఆంటోనియో తీరం వైపు పోతుంది. క్యూబా తీరానికి చాలా దూరంలో ఉంది. ముందుగా రూపొందించిన పథకం ప్రకారం శాంటియాగోలో ప్రజల తిరుగుబాటు జరిగింది. కానీ నిలబెట్టుకోలేకపోయారు. అదే సమయంలో మరికొన్ని పట్టణాల్లో కూడా తిరుగుబాట్లు జరిగినట్లు ప్రభుత్వం అణసివేసినట్లు వార్తలు వచ్చాయి. వేసుకున్న పథకం తల్లకిందులైనందుకు క్యాస్ట్రో ఇతర విప్లవకారులు ఉద్వేగానికి గురయ్యారు. నావ వెళుతున్న మార్గంలో లాస్ కొలారాడో తీరం ఉన్నది. అక్కడికి చేరి అక్కడి నుండి ట్రక్కులో గ్రామాలను పట్టణాలను విముక్తి చేస్తూ సియోర్రా మాయోస్ట్రా చేరాలని క్యాస్ట్రో నూతన ప్రణాళికలు రూపొందించాడు. గ్రాన్మా మెక్సికో నుండి బయలుదేరినప్పటి నుండి బటిస్టా ప్రభుత్వానికి సిఐడిల ద్వారా రహస్య సమాచారం అందుతున్నది. సముద్ర తీరమంతటా నిఘా పెట్టి బలగాలను దింపింది. 35,000 సైనిక బలగాలను, ట్యాంకులు, విమానాలు, బోట్లను ప్రభుత్వం సన్నద్ధం చేసింది. అమెరికా యుద్ధ విమానాలు ఆకాశం నుండి గాలింపు జరుపుతున్నాయి. నవంబర్ 30న శాంటియాగో మరికొన్ని నగరాల్లో విప్లవకారుల తిరుగుబాటును అణసివేసినట్లు తిరుగుబాటుదారులందరినీ ప్రభుత్వం అరెస్టు చేసిందని రేడియో వార్తలు వినిపించాయి.